ఈరోజు కార్యక్రమంలో వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం అర్థశాస్త్రంలోని వివిధ భావనలను మీకు వివరిస్తాను. ముందుగా వస్తువులు. మానవుని కోరికలు తీర్చే వస్తువులు మరియు సేవలను అర్థశాస్త్రంలో వస్తు సేవలు అని అంటారు. అయితే స్థూలంగా వస్తువులను కూడా అంటారు. అంటే మనిషి యొక్క కోరికలను తీర్చుకోవాలంటే మనకు వస్తు సేవల అవసరం ఉంటుంది. అంటే మన కోరికలను సంతృప్తి పరచగలిగే శక్తి ఈ వస్తు సేవలకు ఉంటుంది. అందుకే అర్థశాస్త్రంలో వస్తువులకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందన్నమాట. అయితే ఈ వస్తువులు రెండు రకాలు, అంటే వీటిని మనం రెండు రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి ఉచిత వస్తువులు, వీటినే మనం ఇంగ్లీష్లో ఫ్రీ గూడ్స్ అంటాం. రెండవది ఆర్థిక వస్తువులు, వీటిని మనం ఎకనామిక్ గూడ్స్ అని అంటాం. అంటే వస్తువులను అర్థశాస్త్రంలో వస్తువులను రెండు రకాలుగా విభజింపవచ్చును. ఒకటి ఉచిత వస్తువులు, రెండు ఆర్థిక వస్తువులు. ముందుగా ఉచిత వస్తువుల గురించి మనం చర్చిద్దాం. ఎలాంటి ధర లేకుండా ప్రకృతిలో లభించే వాటిని ఉచిత వస్తువులని అంటారు. వీటి సప్లై పరిమాణం డిమాండ్ కన్నా ఎక్కువగా ఉంటుంది. అంటే ఉచిత వస్తువుల యొక్క ప్రధాన లక్షణం ఏమిటంటే ఎలాంటి ధర లేకుండా ప్రకృతిలో ఇవి మనకు లభిస్తాయి మరియు వీటి సప్లై డిమాండ్ కన్నా అధికంగా ఉంటుంది. ఈ రెండు అతి ముఖ్యమైనటువంటి లక్షణాలు. అంటే ఇప్పుడు ఉదాహరణకు సూర్యరశ్మిని తీసుకుందాం, గాలి, నీరు. ఈ మూడు వస్తువులకు మనం ఎటువంటి ధరను చెల్లించడం లేదు. ఈ మూడు వస్తువులను మనకు ప్రకృతి అందిస్తుంది. వీటి అంతేకాకుండా వీటి సప్లై డిమాండ్ కన్నా ఎక్కువగా ఉంది. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, అంటే ఉచిత వస్తువులకు సంబంధించి, ఉచిత వస్తువులకు కేవలం ఉపయోగిత విలువ మాత్రం ఉంటుంది, కానీ వినిమయ విలువ ఉండదు. ఇక్కడ ఉపయోగిత విలువ అంటే వాల్యూ ఇన్ యూస్, వినిమయ విలువ అంటే ఎక్స్చేంజ్ వాల్యూ. మామూలుగా అర్థశాస్త్రంలో మనం వస్తువుల గురించి చర్చించేటప్పుడు ఈ ప్రధానంగా ఈ రెండు భావనలను ఉదహరించడం జరుగుతుంది. వాల్యూ ఇన్ యూస్, వాల్యూ ఇన్ ఎక్స్చేంజ్, అంటే ఉపయోగిత విలువ మరియు వినిమయ విలువ. అయితే ఉచిత వస్తువుల విషయంలో ఉపయోగిత విలువ ఉంటుంది, కానీ వినిమయ విలువ ఉండదు. అయితే ఈ రెండింటికి ఉన్న తేడాను మీకు వివరిస్తాను. అంటే ఉపయోగిత విలువ అంటే ఏమిటి, వాల్యూ ఇన్ యూస్ అంటే ఈ వస్తువులను ఉపయోగించుకొని మన కోరికలను సంతృప్తి పరుచుకోవచ్చును. దీన్నే మనం వస్తువు యొక్క ఉపయోగిత విలువ అని అంటాము. దీన్ని ఇంగ్లీష్లో వాల్యూ ఇన్ యూజ్ అంటాము. మరి వినిమయ విలువ అంటే ఏమిటి, దీన్ని మనం ఎక్స్చేంజ్ వాల్యూ అంటాం. ఇట్ మీన్స్ వాల్యూ ఇన్ ఎక్స్చేంజ్. అంటే వినిమయం అంటే ఒక వస్తువుని ఇంకొక వస్తువుకి మార్పిడి చేసుకోవడం కావచ్చు. అంటే దీన్ని ప్రధానంగా బార్టర్ సిస్టమ్ అంటాం. ఇవి కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ బార్టర్ సిస్టమ్ అనేది ఉండేది. ఆ కాలంలో అంటే ద్రవ్యము కనిపెట్టనప్పుడు, ద్రవ్యం అందుబాటులో లేనప్పుడు ఈ బార్టర్ సిస్టంలో ఒక వస్తువుని ఇంకొక వస్తువుకి మార్పిడి చేసుకునేవారు. ఈ మార్పిడి చేసుకునే విధానాన్ని మనం వినిమయం అంటాం. అయితే ఆధునిక కాలం వచ్చేసరికి ఏమైంది, ద్రవ్యము వచ్చింది. ఈ ద్రవ్యం రావడం ద్వారా మనం ఇప్పుడు వస్తు సేవలను ద్రవ్యానికి మార్చుకుంటున్నాం. సో వస్తు సేవలను ఈ విధంగా ఒక వస్తువుని మరొక వస్తువుకు లేదా ఒక వస్తువును ద్రవ్యానికి మార్చుకోవడాన్ని మనం వినిమయం అంటాము. ఇట్టి విలువను వినిమయ విలువ అంటాము. అయితే ఉచిత వస్తువుల విషయంలో ఉచిత వస్తువులన్నిటికీ ఉపయోగిత విలువ ఉంటుంది, యూజ్ వాల్యూ అంటాం. మరి వినియోగ విలువ మాత్రం ఉండదు, ఇది సున్నాగా ఉంటుంది. ఇక రెండవది ఆర్థిక వస్తువులు.
ఆర్థిక వస్తువుని మనం ఎకనామిక్ గూడ్స్ అంటాం. మానవ నిర్మితమై ఒక ధర వద్ద లభించే వస్తువులను ఆర్థిక వస్తువులని మనం అంటాం. అంటే ఆర్థిక వస్తువులు అన్నీ మనిషి నిర్మించినవని దీని యొక్క అర్థము. మ్యానుఫ్యాక్చర్డ్ బై ద హ్యూమన్, మ్యానుఫ్యాక్చర్డ్ బై ద హ్యూమన్స్. సో ఈ ఆర్థిక వస్తువుల యొక్క ఈ అంటే వీటి డిమాండ్ ఎలా ఉంటుందంటే సప్లై కన్నా డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. సప్లై కన్నా డిమాండ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదే ఉచిత వస్తువుల విషయంలో సప్లై ఎక్కువ ఉంటుంది, డిమాండ్ తక్కువ ఉంటుంది. అందుకే అక్కడ వినిమయ విలువ అనేది ఉండదు, ఎక్స్చేంజ్ వాల్యూ ఉండదు. అది మరి ఆర్థిక వస్తువుల విషయానికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇక్కడ యూజ్ వాల్యూ ఉంటుంది, ఎక్స్చేంజ్ వాల్యూ ఉంటుంది. అంటే రెండు ఉంటాయి, అంటే ఉపయోగిత విలువ మరియు వినిమయ విలువ రెండు ఈ ఆర్థిక వస్తువులకు ఉంటుంది అన్నమాట. మరి వీటి యొక్క డిమాండ్ ఎలా ఉంటుందంటే సప్లై కన్నా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఇది రివర్స్, ఉచిత వస్తువుల విషయంలో సప్లై డిమాండ్ కన్నా ఎక్కువగా ఉంటుంది, ఆర్థిక వస్తువుల విషయంలో సప్లై డిమాండ్ కన్నా తక్కువగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఇవన్నీ మ్యాన్మేడ్ గూడ్స్. అంటే ప్రధానంగా నాలుగు ఉత్పత్తి కారకాలను ఉపయోగించి ఈ ఆర్థిక వస్తువును మనం తయారు చేయడం జరుగుతుంది. వీటిని మనం వనరులు అంటాం. భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపకుడు. అంటే ఈ నాలుగు ఉత్పత్తి కారకాలు ఈ ఆర్థిక వస్తువుల్ని సృష్టిస్తాయన్నమాట. అయితే ఈ ఉత్పత్తి కారకాలు ప్రకృతిలో అరుదుగా లభిస్తాయి. అంటే ఇవి ఎక్కువ సంఖ్యలో ఉండవు, చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి. అందుకే ఈ ఉత్పత్తి కారకాల ద్వారా ఉత్పత్తి చేయబడ్డ ఏ ఆర్థిక వస్తువుకైనా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. సో వస్తువులు అనేసరికి మనం రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. ఒకటి, వస్తువులు రెండు రకాలు. ఒకటి ఉచిత వస్తువులు, రెండు ఆర్థిక వస్తువులు. ఉచిత వస్తువుల విషయానికి వస్తే వీటికి ఉపయోగిత విలువ ఉంటుంది మరియు వినిమయ విలువ అనేది ఉండదు. ఇక రెండోది ఆర్థిక వస్తువుల విషయానికి వస్తే వీటికి ఉపయోగిత విలువ ఉంటుంది మరియు వినిమయ విలువ కూడా ఉంటుంది, అంటే మార్పిడి విలువ కూడా ఉంటుంది. అంతేకాకుండా ఆర్థిక వస్తువుల యొక్క డిమాండ్ సప్లై కన్నా ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. ఇక ఆర్థిక వస్తువులకి ఉదాహరణలు ఇస్తాను. ఇంతకుముందు మనం ఉచిత వస్తువులకు సూర్యరశ్మి అని, గాలి అని, నీరు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆర్థిక వస్తువులకు ఉదాహరణలు ఏమిటి? సపోజ్ పెన్, ఒక బుక్ తీసుకుందాం, లేదా ఒక మొబైల్ ఫోన్, ఒక కంప్యూటర్, కెమెరా, ఇవన్నీ ఆర్థిక వస్తువులు. బిస్కెట్స్, చాక్లెట్స్, అంటే ఈ వస్తువులన్నీ మనం ఉత్పత్తి కారకాలను ఉపయోగించి ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఇక ఈ ఆర్థిక వస్తువుల్లో కొన్ని రకాలు ఉన్నాయి. అవి ఏమిటంటే మూడు రకాలు. ఆర్థిక వస్తువులను మనం మూడు వర్గాలుగా విభజింపవచ్చును. వినియోగ వస్తువులు, ఇప్పుడు మనం వినియోగ వస్తువుల గురించి చర్చిద్దాం. అంతిమ వినియోగం కోసం వ్యక్తులు, కుటుంబాలు ఆర్థిక వస్తువులను వినియోగించడం జరుగుతుంది. అందుకే వీటిని మనం వినియోగ వస్తువులు అని అంటాము. అంటే ఇవి మానవుని కోరికలను ప్రత్యక్షంగా తీరుస్తాయన్నమాట. ఈ వినియోగ వస్తువులు రెండు రకాలు. ఒకటి నశ్వర వస్తువులు, రెండు మన్నిక గల వస్తువులు. నశ్వర వస్తువులు అంటే పెరిషబుల్ గూడ్స్, అంటే అతి తక్కువ సమయంలో ఇవి పాడవటం జరుగుతుంది. ఇక రెండవది మన్నిక గల వస్తువులు, నాన్ పెరిషబుల్ గూడ్స్, లేదంటే మనం డ్యూరబుల్ గూడ్స్ అనొచ్చు. సో ఈ విధంగా వినియోగ వస్తువులు మనం రెండు రకాలుగా విభజింపవచ్చును. నశ్వర వస్తువులు, రెండు మన్నిక గల వస్తువులు. ముందుగా నశ్వర వస్తువులను చూద్దాము. పెరిషబుల్ గూడ్స్, త్వరగా పాడయ్యాయి. ఒక్క వినియోగంలోనే వాటి విలువను కోల్పోయే వస్తువులను నశ్వర వస్తువులని అంటారు. అంటే ఒక్కసారి వినియోగిస్తే ఇక వాటిని మళ్ళీ మనం వినియోగించలేము. అందుకే వీటిని నశ్వర వస్తువులని
అంటామన్నమాట. ఎందుకు? ఉదాహరణ పాలు, పండ్లు, కూరగాయలు. వీటిని మనం ఒక్కసారి వినియోగించామనుకోండి మళ్ళీ మళ్ళీ వాటిని మనం వినియోగించలేము. అందుకే వీటిని పెరిషబుల్ గూడ్స్ అని అంటాము. ఇక రెండవది మన్నిక గల వస్తువులు, నాన్ పెరిషబుల్ గూడ్స్. ఒకే వినియోగంతో కాకుండా దీర్ఘకాలం పాటు సేవను లేదా ప్రయోజనాన్ని కలిగించే వస్తువులను మన్నిక గల వస్తువులని అంటారు. వీటిని మనం నాన్ పెరిషబుల్ గూడ్స్ ఆర్ డ్యూరబుల్ గూడ్స్ అని కూడా అనవచ్చు. ఉదాహరణకు రెఫ్రిజిరేటర్, కంప్యూటర్, స్కూటర్, ఇటువంటి వాటిని మనం మన్నిక గల వస్తువులకు ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇవి మరి వీటిని మన్నిక గల వస్తువులని ఎందుకంటామంటే ఒకే వస్తువును మనం మళ్ళీ మళ్ళీ వినియోగించుకోవచ్చు అన్నమాట. సపోజ్ రెఫ్రిజిరేటర్ ఉంది, రెఫ్రిజిరేటర్ మనం రోజు వాడుకోవచ్చు. దాన్ని ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు, వాటిలో పదార్థాలు ఉంచుకోవచ్చు, మళ్ళీ బయటికి తీసుకోవచ్చు, వాడుకోవచ్చు. అలా మనం నెలలు సంవత్సరాల తరబడి ఈ రెఫ్రిజిరేటర్ సేవలను పొందడం జరుగుతుంది. అదేవిధంగా ఒక కంప్యూటర్ ఉంది, ఆ కంప్యూటర్ను కూడా మనం ఎన్ని నెలలు లేదా సంవత్సరాల పాటు మళ్ళీ మళ్ళీ ఉపయోగించవచ్చు. అంటే ఒకే కంప్యూటర్ని మనం మళ్ళీ మళ్ళీ ఉపయోగిస్తాం. అందుకే వీటిని మనం మన్నిక గల వస్తువులని అనడం జరుగుతుంది. ఇక ఆర్థిక వస్తువుల్లో రెండవ రకం మాధ్యమిక వస్తువులు. ఈ మాధ్యమిక వస్తువులు మనం ఇంటర్మీడియరీ గూడ్స్ అని కూడా అంటాం, అంటే ఇంగ్లీష్లో ఇంటర్మీడియరీ గూడ్స్. ఈ మాధ్యమిక వస్తువులు అంతిమ వినియోగ వస్తువులు మరియు ఉత్పాదక వస్తువుల మధ్య రకానికి చెందినవన్నమాట. ఉత్పత్తి ప్రక్రియలో తోడ్పడుతూ పాక్షిక ఉపయోగం ఉన్న వస్తువులను మాధ్యమిక వస్తువులని అనడం జరుగుతుంది. అంటే దీని డెఫినేషన్ చూస్తేనే మనకు అర్థమవుతుంది వీటిని ప్రధానంగా మనం దేనికోసం, వేటి కోసం ఉపయోగిస్తామనేది. ఉత్పత్తి ప్రక్రియలో అంటే ఈ మాధ్యమిక వస్తువులు అనేది ఉత్పత్తి ప్రక్రియలో మనకు తోడ్పడడం జరుగుతుంది. అంటే ఈ ఉత్పత్తి ప్రక్రియ అంటే ఈ మాధ్యమిక వస్తువులను ఉపయోగించి మనం అంతిమ వస్తువులను తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మాధ్యమిక వస్తువులను ఉపయోగించి మనం ఉత్పాదక వస్తువులను కూడా ఉత్పత్తి చేయవచ్చు. ఇప్పుడు మీకు కొన్ని ఉదాహరణలు ఇస్తాను, అంటే ఈ మాధ్యమిక వస్తువులకి. ఇప్పుడు బేకరీ ఉంది. ఇప్పుడు బేకరీలో మనం కేక్స్ తయారు చేయాలనుకుందాం. ఈ బేకరీలో కేక్స్ తయారు చేయాలంటే మనకు ప్రధానంగా కావాల్సిన ముడి సరుకు గోధుమ పిండి లేదా మైదా పిండి అని అనుకుందాం. సో ఈ గోధుమ పిండి అనేది కేక్స్ను తయారు చేసేటప్పుడు మాధ్యమిక వస్తువుగా మారుతుంది. ఇక ఐస్ క్రీమ్, ఇప్పుడు ఐస్ క్రీమ్ తయారు చేయాలంటే మనకు ఎన్నో రకాలైనటువంటి ముడి సరుకులు కావాలి. అందులో ముఖ్యమైనది ఈ మిల్క్ పొడి, మిల్క్ పౌడర్ అంటాం. సో ఈ మిల్క్ పౌడర్ అనేది ఇక్కడ ఒక మాధ్యమిక వస్తువుగా ఉపయోగపడుతుంది. ఇక మూడవది ఉత్పాదక లేదా పెట్టుబడి వస్తువులు, వీటిని మనం ప్రొడ్యూసర్ గూడ్స్ లేదా క్యాపిటల్ గూడ్స్ అని కూడా అనడం జరుగుతుంది. ఇతర వస్తువుల ఉత్పత్తికి ఉపయోగపడే వాటిని ఉత్పాదక లేదా పెట్టుబడి వస్తువులని అనడం జరుగుతుంది. ఇవి మానవుని కోరికలను పరోక్షంగా తీరుస్తాయి. ఇది మనం బాగా గుర్తుంచుకోవాలి. ఇంటర్మీడియరీ గూడ్స్ అంటే మాధ్యమిక వస్తువులు మరియు ఉత్పాదక వస్తువులు, ఈ రెండు మానవుల యొక్క కోరికలను ప్రత్యక్షంగా తీర్చవు. మనం ఇప్పుడు అంతిమ వినియోగ వస్తువులను చూసాం, ఇంతకుముందు పరిశీలించాం, పాలు, పండ్లు, కూరగాయలు. వాటిని మనం ఇమ్మీడియట్గా వాడుకోవచ్చు, వాటి ద్వారా మనం కోరికలు తీర్చుకోవచ్చు, మన ఆకలి తీర్చుకోవచ్చు. ఇప్పుడు పాలు ఉన్నాయి, పాలు తాగడం వల్ల పిల్లలకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, ఎస్ వాళ్ళ యొక్క ఆకలి తీరుతుంది. అందుకే వాటిని మనం అంతిమ వినియోగ వస్తువు అని అంటాం. మరి మాధ్యమిక ఉత్పాదక వస్తువుల విషయానికి వచ్చినట్లయితే వీటిని మనం ప్రత్యక్షంగా ఉపయోగించలేము. అయితే ఈ రెండు కలిసి, మాధ్యమిక వస్తువులు మరియు ఉత్పాదక వస్తువులు కలిసి అంతిమ వినియోగ వస్తువులను తయారు చేయడం జరుగుతుంది. ఇక మనం దీనికి ఉదాహరణ చూసినట్లయితే, అంటే ఉత్పాదక వస్తువులకు యంత్రాలు,
టూల్స్, భవనాలు ఇవన్నీ మనం ఉత్పాదక వస్తువులుగా మనం పేర్కొనవచ్చు అన్నమాట. అంటే వీటిని ఉపయోగించి మనం ఇతర వస్తువులను తయారు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఉత్పాదక వస్తువులకు సంబంధించి ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్తాను. మనం ఈ ఉత్పాదక వస్తువులను ఉపయోగించి అంతిమ వస్తువును తయారు చేయడం జరుగుతుందని చెప్పాము. అందుకు సంబంధించి మీకు రెండు ఉదాహరణలు కూడా చెప్పాను. ఇప్పుడు అంటే భవనాలు, మెషిన్లు, టూల్స్. మరి ఇక్కడ ఇంకొక చిన్న మినహాయింపు ఉంది. ఆ మినహాయింపు ఏంటంటే, ఒక వస్తువు ఉపయోగాన్ని బట్టి దానిని వినియోగ వస్తువు లేదా ఉత్పాదక వస్తువుగాను ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు వరి ధాన్యం ఉంది. ఈ వరి ధాన్యాన్ని మనం ఆహారంగా ఉపయోగిస్తే అది అంతిమ వినియోగ వస్తువు అవుతుంది. మనం తెలుగులో వడ్లు అంటాం. ఆ వడ్లని మనం బియ్యంగా మార్చి మనం అన్నంగా వండుకొని తిన్నట్లయితే అది అప్పుడు అంతిమ వినియోగ వస్తువు అవుతుంది. అంటే ఈ వరి ధాన్యం అనేది అంతిమ వినియోగ వస్తువు అవుతుంది. మరి అదే వరి ధాన్యాన్ని మనం ఉత్పత్తి వస్తువుగా కూడా వాడవచ్చు. అది ఎలా, ఇప్పుడు వరి పంటను పండించాలనుకున్నప్పుడు ఈ వరి ధాన్యాన్ని మనం విత్తనంగా వాడినట్లయితే అప్పుడు అది ఉత్పాదక వస్తువుగా మారుతుంది. కాబట్టి ఏదైనా ఒక వస్తువు, ఏదైనా ఒక ఆర్థిక వస్తువు కొన్నిసార్లు మాధ్యమిక వస్తువుగా ఉపయోగపడవచ్చు, కొన్నిసార్లు ఉత్పాదక వస్తువుగా ఉపయోగపడవచ్చు, మరికొన్నిసార్లు అంతిమ వినియోగ వస్తువుగా కూడా మారవచ్చు. అంటే మనం ఉపయోగించే సందర్భాలను బట్టి వాటి యొక్క రోల్ కూడా మారుతుందన్నమాట. ఇక ఉత్పాదక వస్తువుల్లో రెండు రకాలు ఉన్నాయి. అంటే ప్రొడ్యూసర్ గూడ్స్లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఏక ఉపయోగ పెట్టుబడి వస్తువులు, అంటే వీటిని మనం సింగిల్ యూస్ క్యాపిటల్ గూడ్స్ అంటాం. సింగిల్ యూస్ క్యాపిటల్ గూడ్స్ ఆర్ సింగిల్ యూస్ ప్రొడ్యూసర్ గూడ్స్. రెండవది దీర్ఘకాల పెట్టుబడి వస్తువులు. దీర్ఘకాల పెట్టుబడి వస్తువులు అంటే డ్యూరబుల్ యూస్ క్యాపిటల్ గూడ్స్ అన్నమాట. సో ముందుగా మనం ఏక ఉపయోగ పెట్టుబడి వస్తువులను చూసినట్లయితే సింగిల్ యూస్ క్యాపిటల్ గూడ్, ఉత్పత్తి ప్రక్రియలో ఒక్కసారి మాత్రమే ఇవి ఉపయోగపడతాయి. ఉదాహరణకు విద్యుత్తు, బొగ్గు. అయితే వీటిని మనం ఒకసారి ఉపయోగించినట్లయితే మళ్ళీ మళ్ళీ ఉపయోగించడానికి అవకాశం ఉండదు. సపోజ్ మనం ఇంట్లో విద్యుత్తుని తీసుకుందాం. ఒక రెండు లైట్లు కావచ్చు, రెండు ఫ్యాన్స్ కావచ్చు, టీవీ కానీ మనం ఆన్ చేసామనుకోండి, ఒక యూనిట్ ఖర్చు అవుతుంది. అంటే ఆ ఖర్చైన యూనిట్ని మళ్ళీ మనం తిరిగి ఖర్చు చేయలేము. అంటే ఆ యూనిట్ని కేవలం ఒకే ఒకసారి ఉపయోగించగలుగుతాము. అదేవిధంగా బొగ్గు, మనం బొగ్గును కూడా విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి బొగ్గును వాడతాము, మరియు ఇతర అవసరాలకు కూడా బొగ్గును వాడతాము. మరి ఈ బొగ్గు విషయంలో కూడా అవి ఒకసారి ఉపయోగించినట్లయితే మళ్ళీ మళ్ళీ మనం ఉపయోగించడానికి అవకాశం ఉండదు. అందుకే వీటిని మనం ఏక ఉపయోగ పెట్టుబడి వస్తువులని అంటాం, సింగిల్ యూస్ క్యాపిటల్ గూడ్స్. ఇక రెండవది వచ్చేసి దీర్ఘకాల పెట్టుబడి వస్తువులు, వీటిని మనం డ్యూరబుల్ యూస్ క్యాపిటల్ గూడ్స్ అని అనవచ్చు. ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగపడే వస్తువులను అంటే దీర్ఘకాలం ఉపయోగపడే వస్తువులు, ఉత్పత్తి ప్రక్రియలో దీర్ఘకాలం ఉపయోగపడే వస్తువులను మనం దీర్ఘకాల పెట్టుబడి వస్తువులని అంటాము. ఇంగ్లీష్లో డ్యూరబుల్ యూస్ క్యాపిటల్ గూడ్స్. ఉదాహరణకు యంత్రాలు, వాహనాలు, బిల్డింగ్స్. అయితే ఏవైనా వస్తువులు మనం ఉత్పత్తి చేయాలి అనుకున్నప్పుడు ఈ యంత్రాలు, వాహనాలు, బిల్డింగ్లు మనం వాడడం జరుగుతుంది. అయితే వీటిని మనం మళ్ళీ మళ్ళీ ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇతర భావనలు చూసినట్లయితే ఇతర ఆర్థిక భావనలు, సంపద.
సంపదను మనం ఇంగ్లీష్లో వెల్త్ అంటాం. ఏదైనా మార్గంలో ఆదాయాన్ని సంపాదించగలిగి వ్యక్తులు లేదా సంస్థల ఆధీనంలో ఉన్న ఆస్తుల నిల్వలను సంపద అని అంటారు. ఏదైనా మార్గంలో ఆదాయాన్ని సంపాదించగలిగి వ్యక్తులు లేదా సంస్థల ఆధీనంలో ఉన్న ఆస్తుల నిల్వను సంపద అని అంటారు. అంటే ఈ సంపద అనేది ఎలా వస్తుంది అని అంటే, వ్యక్తులు లేదా సంస్థల దగ్గరకు వారు ఏవైనా ఉత్పత్తి కార్యకలాపాలు చేపట్టి వాటిని మార్కెట్లో అమ్మడం ద్వారా వాళ్ళకి ద్రవ్యం రూపంలో ఆదాయం లభిస్తుంది. ఆ ద్రవ్య రూపంలో లభించిన ఆదాయాన్ని ఉపయోగించి వాళ్ళు మరలా ఇతర ఆస్తులను కొనవచ్చు, లేదా షేర్లు కొనవచ్చు, బంగారు కొనవచ్చు, డైమండ్స్ కొనవచ్చు. సో ఇవన్నీ సంపదగా చూస్తాం మనం. ఎస్, ఇక్కడ మీకు ఉదాహరణలు చెప్తాను ఈ సంపదకి, చిన్న చిన్న ఉదాహరణలు. ద్రవ్యం అంటే మనీ, 2 షేర్లు, 3 భూములు, ఇవన్నీ సంపద కిందికి వస్తాయన్నమాట. ఇక సంపదకున్న ప్రధాన లక్షణాలను మనం చూద్దాం. ఇప్పుడు సంపదకు ప్రధానంగా 4 లక్షణాలు ఉంటాయి. 1 ప్రయోజనం, 2 కొరత, 3 వినిమయ విలువ, 4 బదిలీ సౌలభ్యం. ఈ 4 లక్షణాలు సంపదకు ఖచ్చితంగా ఉంటాయి. అంటే సంపదకు ప్రయోజనం ఉండాలి. అంటే ప్రయోజనం అంటే దీన్ని మనం యూటిలిటీ అంటాం. 2 కొరతగా ఉండాలి. ఇవి కొరతగా ఉండాలి. ఇంతకుముందు మీకు ఎగ్జాంపుల్ చెప్పాను సంపదకి, బిల్డింగ్లని, వాహనాలని, గోల్డ్ అని. సో ఇవి సహజంగా కొరతగానే లభిస్తాయి. సప్లై కన్నా వీటి డిమాండ్ చాలా తక్కువగా ఉంటుంది. ఇక 3 లక్షణం వినిమయ విలువ. ఈ సంపదకు వినిమయ విలువ ఉంటుంది, అంటే ఎక్స్చేంజ్ వాల్యూ ఉంటుంది. వీటిని మరొక వస్తువుకి మార్పిడి చేసుకోవచ్చు, లేదా ద్రవ్యానికి కూడా మార్పిడి చేసుకోవచ్చు. ఇక 4 లక్షణం బదిలీ సౌలభ్యం. బదిలీ సౌలభ్యం అంటే ఒకరి నుంచి ఇంకొకరికి మనం దీన్ని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చునమాట. సో ప్రధానంగా సంపద ఈ 4 ప్రధాన లక్షణాలను కలిగి ఉంటుంది. మరి సంపదలో 2 రకాలు ఉన్నాయి. 1 భౌతిక సంపద, 2 అభౌతిక సంపద. ఈ విషయం బాగా గుర్తుంచుకోండి. సంపదను మనం 2 రకాలుగా వర్గీకరించవచ్చును. 1 భౌతిక సంపద, 2 అభౌతిక సంపద. ముందుగా భౌతిక సంపద గురించి మనం చర్చిద్దాం. భౌతిక సంపద మనం స్పృశించదగినది. ఇక్కడ స్పృశించదగినది అంటే ఏంటంటే, వీ కెన్ సీ, వీ కెన్ టచ్, వీ కెన్ ఫీల్. ఈ ఫిజికల్ వెల్త్ అంటాం. భౌతిక సంపద మనం ఇంగ్లీష్లో ఫిజికల్ వెల్త్ అంటాం. మీకు ఇంతకుముందు చెప్పాను సంపద 2 రకాలు, 1 భౌతిక, 2 అభౌతిక. మరి భౌతిక సంపద విషయానికి వచ్చినట్లయితే దీని ప్రధాన లక్షణం ఏంటంటే, వన్ కెన్ సీ, వన్ కెన్ టచ్, వన్ కెన్ ఫీల్. అంటే మనం దాన్ని చూడవచ్చు, ముట్టుకోవచ్చు, దాన్ని ఫీల్ కావచ్చు అన్నమాట. దీన్ని మనం భౌతిక సంపద అని అంటాం. సపోజ్ ఒక గోల్డ్ కాయిన్ ఉంది, ఒక డైమండ్ ఉంది అనుకుందాం, ఒక ఇల్లు ఉంది అనుకుందాం. వీటన్నిటిని మనం మన కళ్ళతో చూస్తున్నాం, 2 వాటిని ముట్టుకుంటున్నాం. వాటి ఉనికి మనకు తెలుస్తుంది. ఎస్, వాటి విలువ మనకు తెలుస్తుంది. అందుకే వీటిని మనం భౌతిక సంపద అని అంటాము. అంటే మన కంటికి కనిపించేది ఏదైనా భౌతిక సంపద కిందికి వస్తుంది. ఇక వాటికి ఉదాహరణ తీసుకున్నట్లయితే, ఇప్పుడు ఫ్యాక్టరీస్ కావచ్చు, ఫ్యాక్టరీ బిల్డింగ్స్ కావచ్చు, డైమండ్స్ కావచ్చు, ఇండ్లు కావచ్చు. ఎస్, ఇవన్నీ గోల్డ్, డైమండ్స్, అదర్ ప్రాపర్టీస్, ఇంకేమైనా కావచ్చు, ఇవన్నీ భౌతిక సంపద కిందికి మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇక 2 అభౌతిక సంపద. ఇది భౌతిక సంపదకు ఆపోజిట్. దీన్ని మనం సింపుల్ ఒక చిన్న మాటలో మీకు వివరిస్తాను. అభౌతిక సంపద అంటే ఏమిటి? ఇంగ్లీష్లో మనం దీన్ని ఇంటాంజిబుల్ వెల్త్ అంటాం. భౌతిక సంపదను టాంజిబుల్ వెల్త్ అంటే, అభౌతిక సంపదను మనం ఇంటాంజిబుల్ వెల్త్ అని అంటాము. అయితే
ఈ అభౌతిక సంపదకున్న ప్రధాన లక్షణం ఏంటంటే మనం స్పృశించలేము, అంటే దాన్ని మనం చూడలేము, తాకలేము, పర్సనల్గా ఫీల్ కాలేము. అందుకే దీన్ని మనం అభౌతిక సంపద అంటాము. ఉదాహరణకు పేటెంట్ రైట్స్ అండ్ ట్రేడ్ మార్క్స్, గుడ్ విల్, ఇవన్నీ అభౌతిక సంపదకి చక్కటి ఉదాహరణలు. సపోజ్ పేటెంట్స్ ఉంది. పేటెంట్ అంటే ఏంది? సపోజ్ నువ్వు ఒక కొత్త ఆవిష్కరణ చేయడం జరిగింది, ఒక కొత్త వస్తువుని సృష్టించడం జరిగింది, ఒక కొత్త వస్తువును తయారు చేయడం జరిగింది, లేదా ఒక కొత్త సేవను రూపొందించడం జరిగింది. అయితే అప్పుడేమవుతుందంటే నువ్వు ఆ తయారు చేసిన ఆవిష్కరణ ఏదైతే ఉంటుందో దాన్ని మార్కెట్లో అమ్మి లాభాలు ఆర్జించాలని అనుకుంటావు. అప్పుడేమవుతుంది, ఒకసారి మార్కెట్లో నువ్వు ఆ వస్తువుని, అంటే నీ ఆవిష్కరణ ద్వారా కనుగొనబడినటువంటి వస్తువుని ఉత్పత్తి చేసి మార్కెట్లో అమ్మినప్పుడు ఏమవుతుంది, ఇమ్మీడియట్గా వాటికి అనుకరణలు అనేటివి బయలుదేరుతాయి. వీటిని మనం డూప్లికేట్స్ అంటాం. మరి ఈ అనుకరణలు నివారించాలంటే మనం ఆ వస్తువుకు సంబంధించిన డిజైన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాటిపైన హక్కులు పొందాలి. ఈ హక్కులు పొందడాన్ని మనం పేటెంట్ అంటాం. వీటిని పేటెంట్ రైట్స్ అంటాం. సో ఇది కూడా మనకు ఒక అభౌతిక సంపదకి ఒక చక్కటి ఉదాహరణ. అయితే ఈ పేటెంట్ రైట్స్ అనేటివి మన కంటికి కనిపించవు. ఈ పేటెంట్ రైట్స్ అనేది మనకు కంటికి కనిపించవు. అది కేవలం ఒక పేపర్లో రాసి మాత్రమే ఉంటుంది. సో ఈ పేటెంట్ రైట్స్ ఎవరు వయలేట్ చేయకుండా అక్కడ మనకు ఒక కాంట్రాక్ట్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది, ఒక రైట్స్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గుడ్ విల్. గుడ్ విల్ అంటే పీపుల్ ట్రస్ట్ యూ, ప్రజలు నిన్ను నమ్ముతారు, వినియోగదారు నిన్ను నమ్ముతారు. ఈ నమ్మకం అనేది గుడ్ విల్. మరి ఈ గుడ్ విల్ ఎలా ఉందని ఎవరైనా చూపించబడడం చూపించగలుగుతామా? మనం చూపించలేము. ఎస్, ఇది దీన్ని మనం ఇటువంటి వాటిని మనం స్పృశించలేము, చూపించలేము, తాకలేము. సో వీటిని మనం అభౌతిక సంపద అని అనవచ్చు. ఇక తర్వాత అంశం తీసుకున్నట్లయితే మనం ఆర్థిక భావనలు చర్చిస్తున్నాము. ఆ విషయం బాగా గుర్తుంచుకోండి, ఆర్థిక భావనను చర్చిస్తున్నాము. తర్వాత విషయం వచ్చేసి ప్రయోజనం. దీన్నే మనం ఇంగ్లీష్లో యూటిలిటీ అంటాం. సో ఇంగ్లీష్లో దీని డెఫినేషన్ చూసినట్లయితే చాలా సింపుల్గా ఉంటుంది. ద వాంట్ సాటిస్ఫైయింగ్ కెపాసిటీ ఆఫ్ ఎ గుడ్ ఆర్ సర్వీస్ ఈజ్ కాల్డ్ యూటిలిటీ. ద వాంట్ సాటిస్ఫైయింగ్ కెపాసిటీ ఆఫ్ ఎ గుడ్ ఆర్ సర్వీస్ ఈజ్ కాల్డ్ యూటిలిటీ. అంటే ఏదైనా కోరికను సంతృప్తిపరచగలిగే ఒక వస్తువు సామర్థ్యాన్ని ప్రయోజనం అంటారు. ఎస్, కోరికను సంతృప్తిపరచగలిగే ఒక వస్తువు యొక్క సామర్థ్యాన్ని, కెపాసిటీని మనం ప్రయోజనం అని అంటాం. అయితే ఈ ప్రయోజనం అనేది వ్యక్తిగతమైనది. ప్రయోజనం అనేది వ్యక్తిగతమైనది. అంతేకాకుండా వినియోగదారుడు మాత్రమే ఒక వస్తువు యొక్క ప్రయోజనాన్ని అంచనా వేయగలడు. అంటే ఒక వస్తువును వాడడం వల్ల ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అనుభూతి కలుగుతుంది, ఒక్కో రకమైన సంతృప్తి అనేది కలుగుతుంది. అంటే అది ఒక వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తికి వచ్చేసరికి మారుతుంది. ఎస్, అంతే కదా. ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ ప్రయోజనాన్ని మనం ఎలా కొలవచ్చు. సపోజ్ ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు, ఇద్దరికి ఒక్కొక్క లడ్డు ఇచ్చామనుకుందాం. బాగా ఆకలిగా ఉన్న పిల్లవాడు ఆ లడ్డును త్వరగా తినేస్తాడు, అంతగా ఆకలి లేని పిల్లవాడు, వాడు కూడా ఆ స్వీట్ అన్నప్పటికీ ఇష్టం ఉన్నప్పటికీ వాడు కొద్దిగా లేట్గా తినడం జరుగుతుంది. అప్పుడు మనం ఆ ఇద్దరు పిల్లల్లో ఏ బి అనుకుందాం. ఏ అంటే బాగా ఆకలిగా ఉన్న కుర్రవాడు, బి అనేది కొంచెం ఓ మాదిరిగా ఆకలిగా ఉన్న కుర్రవాడు. మనిషికి ఒక లడ్డు ఇచ్చి తినమని చెప్పాం. తర్వాత మనం వాళ్ళని అడిగినట్లయితే, అంటే ప్రయోజనం, అంటే ప్రయోజనం అంటే వాళ్ళకి ఎంత సాటిస్ఫాక్షన్ వచ్చింది దానివల్ల. అప్పుడు ఏ అనే పిల్లవాడు చెప్పొచ్చు, ఐఎమ్ వెరీ హ్యాపీ అనవచ్చు. అంటే వాని మాటల్లో దాని అర్థం ఏంటంటే ఆ లడ్డు వల్ల చాలా ఎక్కువ ప్రయోజనం పొందానని అర్థము. అదే బి అనే పిల్లవాడిని మనం చూసినట్లయితే అతను ఏమని చెప్పాడు మనకు, బాగుంది అనవచ్చు, గుడ్ అనవచ్చు. అంటే ఈ ప్రయోజన పరంగా చూస్తే అతనికి అంతగా ఆకలి లేదు కాబట్టి ఆ లడ్డు తినడం వలన
అతను పూర్తి ప్రయోజనాన్ని పొందకపోవచ్చును, ఏదో కొంత ప్రయోజనాన్ని పొందవచ్చును. అంటే ఇక్కడ చూడండి, ఒకే వస్తువుని ఇద్దరు పిల్లలకి ఇవ్వడం జరిగింది. ఆ పిల్లల యొక్క ఈ సాటిస్ఫాక్షన్ మనం అడిగినప్పుడు అందులో ఒకరు ఎక్కువ సాటిస్ఫాక్షన్ అని చెప్పారు, ఇంకొకరు ఓ మాదిరి అయినటువంటి సాటిస్ఫాక్షన్ వివరించడం జరిగింది. అంటే ఈ ప్రయోజనం అనే భావన, అంటే ఒక వస్తువును వినియోగించడం ద్వారా కలిగే ఈ సంతృప్తి ఏదైతే ఉంటుందో ఆ భావన మనిషి నుండి మనిషికి మారుతుంది. ఇక ప్రయోజనం యొక్క రకాలను చూసినట్లయితే అందులో ప్రధానంగా నాలుగు రకాలు ఉన్నాయి. ఒకటి స్వరూప ఆకారం, దీన్ని మనం ఇంగ్లీష్లో ఫామ్ యూటిలిటీ అంటాం. రెండు స్థాన ప్రయోజనం, ప్లేస్ యూటిలిటీ. మూడు కాల ప్రయోజనం, కాల ప్రయోజనం అంటే టైం యూటిలిటీ. నాలుగు సేవా ప్రయోజనం. సో ప్రయోజనం అనేది నాలుగు రకాలుగా మనం విభజింపవచ్చును. స్వరూపాకారము, స్థాన ప్రయోజనం, కాల ప్రయోజనం మరియు సేవా ప్రయోజనం. ముందుగా మనం స్వరూప ఆకారం తీసుకుందాం. దీన్ని మనం స్వరూప అనవచ్చు, రూప కూడా అనవచ్చు. దీన్ని మనం ఇంగ్లీష్లో ఫామ్ యూటిలిటీ అని అంటాము. అయితే ఏదైనా ఒక వస్తువు ఇతర ఆకారంలోకి మారడం ద్వారా ప్రయోజనం పొందితే దాన్ని ఆ వస్తువుకు కలిగిన స్వరూప ఆకారం అని అంటాము. అంటే ఫామ్ యూటిలిటీ, స్వరూప ఆకార ప్రయోజనం, స్వరూప ఆకార ప్రయోజనం, ఫామ్ యూటిలిటీ. ఇక్కడ మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అంటే ఒక వస్తువు ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్లోకి చేంజ్ అయినప్పుడు దానికి ప్రయోజనం ఎలా వస్తుంది. సపోజ్ కట్టె ఉంది లేదా చెక్క ఉంది. అయితే ఒక చెక్క బయట ఉంటే అది దేనికి ఉపయోగపడకపోవచ్చు, అడవిలో ఉంటే దేనికి ఉపయోగపడకపోవచ్చు. మరి అదే చెక్కను తెచ్చి మనం ఒక టేబుల్ గానో ఒక చైర్ గానో మనం మార్చామనుకోండి, అప్పుడు దానికి ప్రయోజనము, ఆకార ప్రయోజనం అనేది సంభవిస్తుంది. దీన్నే మనం స్వరూప ఆకార ప్రయోజనం అని చెప్పవచ్చును. ఇక రెండవది స్థాన ప్రయోజనం, దీన్నే మనం ప్లేస్ యూటిలిటీ అంటాం. స్థాన ప్రయోజనాన్ని ప్లేస్ యూటిలిటీ. అంటే ఒక వస్తువు యొక్క స్థానం మారడం ద్వారా ప్రయోజనం పొందినట్లయితే దాన్ని మనం స్థాన ప్రయోజనం అని అంటాం. అంటే ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి చేంజ్ చేయడం, దాని ద్వారా దానికి ప్రయోజనం కలిగిందంటే దాన్ని మనం స్థాన ప్రయోజనంగా పేర్కొనవచ్చు. దీన్నే మనం ప్లేస్ యూటిలిటీ అంటాం. ఉదాహరణకు సముద్రం ఒడ్డున ఇసుక ఉంటుంది, నది ఒడ్డున ఇసుక ఉంటుంది. అయితే ఈ ఇసుక సముద్రం ఒడ్డున నది ఒడ్డున ఉన్నట్లయితే దానికి ఎటువంటి ప్రయోజనం ఉంది? ఉండదు, అంతే కదా, ఎటువంటి ప్రయోజనం ఉండదు. దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది? ఏమి ఉండదు. మరి అదే ఇసుకని మనం ఇల్లు కట్టడానికి మన నగరాలకో గ్రామాలకో తరలించినప్పుడు అప్పుడు దానికి ప్రయోజనం అనేది ఏర్పడుతుంది. అంటే దానికి అప్పుడు వినిమయ విలువ, ఉపయోగిత విలువ రెండు కలుగుతాయి. వాల్యూ ఇన్ యూస్, వాల్యూ ఇన్ ఎక్స్చేంజ్. అంటే ఇక్కడ మనం ఇసుకని ఆ సముద్రపు బీచ్ నుండి మనం కన్స్ట్రక్షన్ సైట్కి మార్చినప్పుడు దానికి ప్రయోజనం అనేది ఏర్పడింది. ఈ రకమైన ప్రయోజనాన్ని మనం స్థాన ప్రయోజనం అంటాము, అంటే ప్లేస్ యూటిలిటీ. ఇక మూడవది కాల ప్రయోజనం, దీన్ని మనం టైం యూటిలిటీ అంటాం. కాల ప్రయోజనం అంటే టైం యూటిలిటీ. అయితే కాలాన్ని బట్టి కూడా వస్తువులకు ప్రయోజనం ఏర్పడుతుంది, దీన్నే మనం కాల ప్రయోజనం అంటాం. అంటే ఒక్కో కాలంలో ఒక్కో వస్తువుకి ప్రయోజనం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ మీకు రెండు ఉదాహరణలు ఇస్తాను, కాలాన్ని బట్టి వస్తువుల యొక్క ప్రయోజనం ఎలా ఏర్పడుతుంది లేదా మారుతుంది. సపోజ్ మనం అంబ్రెల్లా తీసుకుందాం, గొడుగు అంటాం. ఈ వర్షాకాలంలో ఈ గొడుగులకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అదేవిధంగా ఎండాకాలంలో కూడా కొంత డిమాండ్ ఉంటుంది. మిగతా కాలాలతో మనం కంపేర్ చేసి చూసినప్పుడు గొడుగులకు వర్షాకాలంలో ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. అంటే వీటికి ఎక్కువ డిమాండ్ ఎప్పుడు ఏర్పడుతుంది? వర్షాకాలంలో. అంటే వర్షాకాలం టైం వచ్చేసరికి
వీటి యొక్క డిమాండ్లో మనం తేడాల్ని చూడవచ్చు. దీన్నే మనం కాల ప్రయోజనం అని అంటాం. అదేవిధంగా స్వెటర్స్ తీసుకుందాం. ఇప్పుడు స్వెటర్స్ అనేసరికి సమ్మర్లో వాటికి డిమాండ్ చాలా తక్కువగా ఉంటుంది. అయితే అదే వింటర్ అనుకుందాం. వింటర్ వచ్చేసరికి ఈ స్వెటర్లకి డిమాండ్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. అంటే వెన్ ద టైమ్ చేంజెస్ సర్టెన్ గూడ్స్ అక్వైర్స్ యూటిలిటీ ఆర్ మోర్ యూటిలిటీ. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు కొన్ని వస్తువులకు కాల ప్రయోజనం అనేది ఏ విధంగా ఏర్పడుతుంది. ఇక నాలుగవది సేవా ప్రయోజనం. దీన్ని మనం సర్వీస్ యూటిలిటీ అంటాం. సేవలు కూడా మానవుని కోరికలు తీర్చగలిగే శక్తిని కలిగి ఉంటాయి. ఇక్కడ సేవలు అంటే ఏమిటి? మనం ఉత్పత్తి గురించి చర్చించేటప్పుడు, మానవుని కోరికల గురించి చర్చించేటప్పుడు రెండు విషయాలను మనం పేర్కొంటాం, వస్తు సేవలు. మన కోరికలను సంతృప్తి పరచుకోవాలంటే మనకు వస్తువులు కావాలి, సేవలు కావాలి. అదేవిధంగా ఈ సేవల ఉత్పత్తి కూడా అర్థశాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నాయి. మరి సేవలకు కూడా ప్రయోజనం ఉందా అంటే ఉంది. సేవలకు ప్రయోజనం, మనం సేవలను కంటితో చూడకపోవచ్చు, బట్ దానివల్ల మనం రిజల్ట్ని చూడవచ్చు. ఉదాహరణకి ఒక టీచర్ని తీసుకుందాం, ఒక టీచర్ లేదా లెక్చరర్ని తీసుకుందాం. లెక్చరర్ కావచ్చు, టీచర్ కావచ్చు, ప్రొఫెసర్ కావచ్చు, వాళ్ళు రోజు క్లాస్కి వెళ్తారు, టీచింగ్ చేస్తారు. ఒక లెక్చరర్ లెక్చర్ డెలివరీ చేస్తారు, ఒక ప్రొఫెసర్ కూడా లెక్చర్ డెలివరీ చేస్తారు. మరి అక్కడ ఏదైనా అవుట్పుట్ ఉందా? మన కంటికి కనిపిస్తుందా? కెన్ వి ఫీల్? కెన్ వి సీ? కెన్ వి టచ్? నో. బట్ మరి దానివల్ల ప్రయోజనం ఉందంటే ఉంది. ఆ ప్రయోజనం అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఆ విద్యార్థులందరికీ వివిధ పరీక్షల్లో మంచి మార్కులు రావడం కావచ్చు, ఆ మార్కు మరి వివిధ ఉద్యోగాలకి సెలెక్ట్ కావడం కావచ్చు, మరి వాళ్ళు మంచి డిసిప్లిన్తో ఉత్తమ పౌరులుగా ఎదగడం కావచ్చు. ఇవన్నీ మనకు అవుట్పుట్గా మారుతాయన్నమాట. అంటే టీచింగ్ అనే దానికి కూడా ప్రయోజనం అనేది ఉంది. టీచింగ్ అనేది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ సర్వీసెస్. అదేవిధంగా వైద్యుని సేవలు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఏదైనా మనకు జ్వరం వచ్చింది, ఇంకేదైనా అయింది, అతను మనకు ట్రీట్మెంట్ ఇస్తాడు. ట్యాబ్లెట్స్ ఇవ్వచ్చు, సర్జరీ ఇవ్వచ్చు, ఇంకేదైనా కావచ్చు. మరి అవుట్పుట్ మనం చూస్తామా? చూస్తాం. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఆ రోగం నుంచి కోలుకొని హ్యాపీగా నవ్వుతూ ఉంటామో అదే అవుట్పుట్. సో మరి ఈ ప్రయోజనం మనకి ఎలా లభించింది? వైద్యుని యొక్క సేవల ద్వారా ఈ ప్రయోజనం అనేది మనకు లభించింది. కాబట్టి సేవలకు కూడా ప్రయోజనం ఉంటుంది. సో ఈ విధంగా మనం ఈ ప్రయోజనాన్ని నాలుగు విధాలుగా విభజించడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇంకో విషయానికి వచ్చినట్లయితే విలువ. విలువ అంటే దీని ఇంగ్లీష్లో మనం వాల్యూ అంటాం. ఒక వస్తువును ఉపయోగిత వినిమయం అంశాల ద్వారా వేరొక వస్తువుకి మార్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండటాన్ని ఆ వస్తువుకు ఉన్న విలువ అని అంటారు. విలువ అంటే ఏమిటి? అర్థశాస్త్రంలో ఒక వస్తువును ఉపయోగిత వినిమయం అంశాల ద్వారా, ఉపయోగిత అంటే వాల్యూ ఇన్ యూస్, వినిమయం వాల్యూ ఇన్ ఎక్స్చేంజ్. అంటే ఒక వస్తువుకి ఈ రెండు లక్షణాలు ఉండి ఆ వస్తువుని మరొక వస్తువుకి మార్చుకోవడం లేదా ద్రవ్యానికి మార్చుకోవడం, దీన్నే మనం ఆ వస్తువుకున్న విలువ అని అంటాము. అంటే ఏదైనా ఒక వస్తువుకి విలువ ఎప్పుడు ఏర్పడుతుంది, అంటే వాల్యూ అనేది ఎప్పుడు ఏర్పడుతుంది? దానికి ఉపయోగిత విలువ ఉండాలి మరియు వినిమయ విలువ ఉండాలి. వాల్యూ ఇన్ యూస్, వాల్యూ ఇన్ ఎక్స్చేంజ్. ఆ ఉన్నప్పుడు ఆ వస్తువుని ద్రవ్యానికి కానీ ఇతర వస్తువుకు మార్పిడి చేసుకున్నప్పుడు ఆ వస్తువుకి ఏర్పడేదే ఈ విలువ. మరియు విలువ అనేది రెండు రకాలు. ఒకటి ఉపయోగిత విలువ, రెండు వినిమయ విలువ. మనం ఉపయోగిత విలువని ఇంతకుముందే వివరించడం జరిగింది. వాల్యూ ఇన్ యూస్, వినిమయ విలువ, వాల్యూ ఇన్ ఎక్స్చేంజ్. మరొకసారి మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాల్యూ ఇన్ యూజ్ అంటే ఏమిటి?
మానవుడు కోరికలు తీర్చగలిగే శక్తిని ఉపయోగిత విలువని అంటారు. అయితే ఇక్కడ ఏదైనా ఒక వస్తువును ఉపయోగించి దాని ద్వారా మనం ప్రయోజనం పొందినట్లయితే దాన్ని మనం ఆ వస్తువుకున్న ఉపయోగిత విలువ అని చెప్పవచ్చు. మరి ఉచిత వస్తువులు ఉన్నాయి, ఉచిత వస్తువులకి ఉపయోగిత విలువ ఉంటుందా? ఎస్, డెఫినెట్లీ ఉచిత వస్తువులకు ఉపయోగిత విలువ అనేది ఖచ్చితంగా ఉంటుంది, కానీ వినిమయ విలువ ఉండదు, అంటే ఎక్స్చేంజ్ వాల్యూ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ ఉంది, మనందరికీ ఈ ఎయిర్ గాలి అనేది ప్రకృతిలో అపారంగా లభిస్తుంది. మనం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళినా, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళినా ఈ గాలి అనేది అపరిమితంగా ఉంటుంది. దీని సప్లై డిమాండ్ కన్నా అత్యధికంగా ఉంటుంది, అంటే దీనికి యూజ్ వాల్యూ ఉంది. అంటే ఈ గాలి పీల్చుకోకపోతే మనం అంతా బ్రతకలేము, వి విల్ డై ఇన్ ఫ్యూ సెకండ్స్. బట్ మరి దీని మెయిన్ డ్రాబ్యాక్ ఏంది, గాలికి సంబంధించి ఇది ఉచిత వస్తువు, దీనికి యూజ్ వాల్యూ ఉంది. ఎస్, మరి దీనికి లేనిది ఏమిటి, వినిమయ విలువ, అంటే ఎక్స్చేంజ్ వాల్యూ లేదు. సపోజ్ నేను నా దగ్గర ఒక టన్ను గాలి ఉంది నీకు ఇస్తాను అంటే ఎవరైనా మనకి ఇంకో వస్తువు ఇస్తారా? ఇవ్వరు. అదేవిధంగా నువ్వు నాకు ద్రవ్యం ఏమంటే ఇస్తారా? ఇవ్వరు. మరి ఇక్కడ దీన్ని బట్టి ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి, ఉచిత వస్తువు ఏదైనప్పటికీ అది సూర్యరశ్మి కావచ్చు, గాలి కావచ్చు, వాటికి ఉపయోగిత విలువ ఉంటుంది కానీ వినిమయ విలువ మాత్రం ఉండదు. ఇక రెండవది వినిమయ విలువ, వాల్యూ ఇన్ ఎక్స్చేంజ్. ఒక వస్తువు వేరొక వస్తువుని ఎంత పరిమాణంలో పొందగలుగుతుందే దాన్ని వినిమయ విలువ అని అంటారు. ఎస్, దిస్ ఇస్ వాల్యూ ఇన్ ఎక్స్చేంజ్. ఒక వస్తువును వేరొక వస్తువుకి ఎంత పరిమాణంలో పొందగలుగుతుందో దాన్ని ఆ వస్తువు యొక్క వినిమయ విలువ అని అంటారు. ఉదాహరణకి పుస్తకాన్ని పెన్నుకి మార్పిడి చేసుకోవడం. ఎస్, సో ఇప్పుడు ఇద్దరు విద్యార్థులు ఉన్నారు, ఒకరికి పుస్తకం అవసరం, మరొకరికి పెన్ను అవసరం. సో అప్పుడేమవుతుంది, ది ఎక్స్చేంజ్ పెన్ ఫర్ బుక్ ఆర్ బుక్ ఫర్ పెన్. అయితే ఒక విద్యార్థి, ఇద్దరిలో ఒక విద్యార్థి అందుకు సిద్ధంగా లేకపోయినట్లయితే అప్పుడు ఆ మార్పిడి అనేది జరగదు, అంటే ఆ వస్తువుకి వినిమయ విలువ అనేది ఉండదు. సో ఈ వినిమయ విలువ అంటే ఏమిటంటే ఒక వస్తువు వేరొక వస్తువును ఎంత పరిమాణంలో పొందగలుగుతుందో దాన్నే ఆ వస్తువుకున్న వినిమయ విలువ అని అంటారన్నమాట. ఇక ఇంకో భావన చూద్దాం, అర్థశాస్త్ర భావనల్లో మరొక ప్రధానమైన భావన ధర. దీన్ని మనం ఇంగ్లీష్లో ప్రైస్ అంటాం. ద్రవ్య రూపంలో వ్యక్తపరచబడిన విలువను ధర అంటారు. ద్రవ్య రూపంలో వ్యక్తపరచబడిన విలువను ధర అని అంటారు. ఒక వస్తువు ఏ రేటులో మార్పిడి చేయబడుతుందో ధర తెలియజేస్తుంది. సో మనం ద్రవ్యము అనే భావన ఎప్పుడైతే సమాజంలో ప్రవేశించిందో అప్పటి నుంచి మనం వస్తు సేవలన్నింటినీ ద్రవ్యానికి మార్పిడి చేసుకోవడం జరుగుతుంది. ఇది దాదాపు బ్రిటిష్ వారు అంతకుముందు కూడా మన దేశవ్యాప్తంగా ఆయా రాజ్యాలలో రాజులు పరిపాలిస్తున్నటువంటి ప్రాంతాల్లో ఈ ద్రవ్యం అనేది అమలులోకి వచ్చింది. అవి బంగారు నాణ్యాలు కావచ్చు, వెండి నాణ్యాలు కావచ్చు. సో ప్రజలు తమ వస్తు సేవలను ఆ నాణ్యాలకు మార్పిడి చేసుకునేవారన్నమాట. సో ధర అనేది ఈ విధంగా ఏర్పడింది. అయితే ఈ బార్టర్ సిస్టంలో ఈ ధర అనే కాన్సెప్ట్ లేదు, అంటే ద్రవ్యం ఎప్పుడైతే లేదో అప్పట్లో బార్టర్ సిస్టం ఉండదు. ఒక వస్తువుని ఇంకో వస్తువుకి మార్పిడి చేసుకునేవారు. అప్పుడు ఈ ధర అనే ప్రసక్తి వచ్చేది కాదు, దేని ధర ఎంతో ఎవరికి తెలియదు. సో ఈ మార్పిడిలో ఇటువంటి ఇబ్బందులు ఏర్పడడం వల్ల, సపోజ్ బార్టర్ సిస్టంలో ఈ మార్పిడి ఎలా ఉంటుంది, వినిమయ విలువ. ఒక వ్యక్తికి ఒక లీటర్ పాలు కావాలి అనుకుందాం బార్టర్ సిస్టంలో. సో అతను లీటర్ పాలు ఒక ఆపోజిట్ అంటే బీతో తీసుకోవాలి అని అనుకుంటాడు. మరి బీ పాలు ఫ్రీగా ఇవ్వడు కదా ఈ వ్యక్తికి, ఇతను ఏం చేస్తాడు, ఇతని దగ్గర వేరే వస్తువులు ఏమున్నాయి, వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయి,
అప్పుడు ఏమంటాడు ఆయన, నేను ఒక 5 కేజీలు ధాన్యం నీకు ఇస్తాను, నాకు 1 లీటర్ పాలు ఇవ్వు అని అంటాడు. సో అప్పుడేమవుతుంది, అక్కడ పాల విలువ ఎక్కువ ఉండొచ్చు, లేదా ఇక్కడ ధాన్యం విలువ ఎక్కువ ఉండొచ్చు, బట్ అక్కడ ఇద్దరికీ ఛాయిస్ లేదు. ఎందుకంటే అక్కడ బార్టర్ సిస్టంలో ఒక వస్తువుని ఇంకో వస్తువుకి మార్పిడి చేసుకోవడం అనేది సహజము, తప్పనిసరి. మరి ఇందులో ఉన్న ఇబ్బందుల్ని గ్రహించే అప్పట్లో కొన్ని దేశాల్లో ఈ ద్రవ్యాన్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. సో ద్రవ్యము ఎప్పుడైతే ఆయా సమాజంలో ప్రవేశించిందో, ఆయా రాజ్యాల్లో ప్రవేశించిందో, ఆయా దేశాల్లో ప్రవేశించిందో, అప్పటి నుంచి ఈ ధర అనే భావన అనేది పెరగడం జరిగిందన్నమాట. అంటే మనం ఒక వస్తువు యొక్క విలువను ఈ ద్రవ్య రూపంలో వ్యక్తపరుస్తాము. అదేవిధంగా ఆ వస్తువు ఏ రేటులో మార్పిడి చేయబడిందో ధర తెలియజేస్తుంది. సపోజ్ ఒక కంప్యూటర్ ఉంది, దాన్ని 10,000 రూపాయలకి మార్పిడి చేయబడితే అప్పుడు ఆ కంప్యూటర్ ధర 10,000 రూపాయలు అవుతుంది. అంటే ఒక కంప్యూటర్ని 10,000 రూపాయలకు కొన్నట్లయితే అప్పుడు ఆ 10,000 అనేది ఆ కంప్యూటర్ యొక్క ధర అవుతుంది. అదే కంప్యూటర్ని మళ్ళీ మనం 5,000 అమ్మామనుకోండి, అప్పుడు దాని ధర 5,000 అవుతుంది, కానీ 10,000 కాదు. ఎస్, దాన్ని మనం వినిమయ విలువ, ఉపయోగిత విలువల్ని అనుసరించి ఈ ధరను ఫిక్స్ చేయడం జరుగుతుంది. అర్థమైంది కదా ఇప్పుడు. మరియు నెక్స్ట్ ఉత్పత్తి, దీన్ని మనం ప్రొడక్షన్ అంటాం. అయితే ఈ ఉత్పత్తి అనేది అర్థశాస్త్రంలో మరొక ముఖ్యమైన భావన. ఎందుకంటే మనిషి కోరికలను తీర్చుకోవాలనుకుంటే దానికి వస్తు సేవల అవసరం ఉంటుంది. ఈ వస్తు సేవలు కొన్ని ప్రకృతిలో మనకు అపారంగా లభిస్తే మరికొన్ని మనం తయారు చేసుకోవాల్సి ఉంటుంది. పరిమితమైన వనరులను ఉపయోగించుకొని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. పరిమిత వనరులు అంటే ఏమిటి? ఇక్కడ ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రీనర్, వీటిని మనం రిసోర్సెస్ అంటాం. వీటిని ఉపయోగించి మనం ఆర్థిక వస్తువులను తయారు చేయడం జరుగుతుంది. ఈ ఆర్థిక వస్తువులు మానవుల యొక్క కోరికలను తీర్చగలుగుతాయి. అందుకే అర్థశాస్త్రంలో ఉత్పత్తి అనేది మరొక ముఖ్యమైన భావన. సో మనం డెఫినేషన్ చూసినట్లయితే ఉత్పత్తి అంటే ఏమిటి? ముడి సరుకులను అంతిమ వస్తువులుగా మార్చే ప్రక్రియను ఉత్పత్తి అంటారు. ముడి సరుకులను అంతిమ వస్తువులుగా మార్చే ప్రక్రియను ఉత్పత్తి అని అంటారు. ముడి సరుకులు అంటే ఇక్కడ ఏవైనా ఉండవచ్చు. ఇప్పుడు మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే కన్వర్షన్ ఆఫ్ ఇన్పుట్స్ ఇంటూ అవుట్పుట్, కన్వర్షన్ ఆఫ్ ఇన్పుట్స్ ఇంటూ అవుట్పుట్ ఈజ్ కాల్డ్ ప్రొడక్షన్. సో ఈ ఉత్పత్తిలో పాల్గొనే కారకాలను ఉత్పత్తి కారకాలని అంటారు. ఉత్పత్తిలో పాల్గొనే కారకాలను ఉత్పత్తి కారకాలని అంటారు. మరి ఉత్పత్తి కారకాలు ఏమిటి? మీకు ఇంతకుముందు చెప్పాను, ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ ఆర్గనైజర్ ఆర్ ఎంటర్ప్రీనర్. సో ఈ ఉత్పత్తి కారకాలను ఉపయోగించి అంతిమ వస్తువులను తయారు చేయడమే ఉత్పత్తి. ఇక ఇంకొక ఆర్థిక భావన చూద్దాం, వినిమయం. దీనే మనం ఇంగ్లీష్లో ఎక్స్చేంజ్ అని అంటాము. సో ఒక వస్తువుని వేరొక వస్తువు లేదా ద్రవ్యానికి మారకం చేయడాన్ని వినిమయం అని అంటాము. సో ఉదాహరణకి బార్టర్ సిస్టమ్ ఆఫ్ ఎక్స్చేంజ్, వస్తువులను ద్రవ్యానికి మార్చుకోవడం, వస్తు సేవలను ద్రవ్యానికి మార్చుకోవడం. సో దీన్నే మనం ఎక్స్చేంజ్ అనడం. వినిమయం అంటే ఏమిటి, వాల్యూ అంటే ఏమిటి, తదితర విషయాలు మనం చర్చించాము. అయితే వివిధ పోటీ పరీక్షల్లో ఈ ఆర్థిక శాస్త్ర భావనలపై ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు, దానికి సంబంధించి కొన్ని మోడల్ క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఈ క్వశ్చన్స్కు ఆన్సర్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక ప్రశ్న ఇస్తాను. మినరల్ వాటర్, ఇక్కడ చూడండి మీరు, మినరల్ వాటర్ కింది వాటిలో ఏ రకానికి చెందినది? ఇది ప్రశ్న. ప్రశ్నను ముందుగా బాగా చదవడం
మీరు అలవాటు చేసుకోవాలి. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే ఒక చిన్న పదాన్ని చూసి తెలుసు అని చెప్పేసి ఆప్షన్స్కి వెళ్ళిపోయి ఏదో ఒక ఆన్సర్ పెట్టేస్తాం. అలా కాకుండా మనం పదాన్ని చూడొద్దు ఎప్పుడు, ఆ వాక్యాన్ని మొత్తాన్ని చదివి ఆ వాక్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. తర్వాత అక్కడ కింద మనకి ఏం ఆప్షన్స్ ఇచ్చాడనేది చూడాలి. ఎందుకంటే మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్లో కరెక్ట్ ఆన్సర్ని సెలెక్ట్ చేయడానికి మనకు ఎన్నో మెథడ్స్ ఉంటాయి, టెక్నిక్స్ అంటాం వాటిని, అది ఎలిమినేషన్ మెథడ్, ఇటువంటివి ఎన్నో ఉంటాయి, రైట్. ఇప్పుడు కింద చూడండి, మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. మినరల్ వాటర్ కింది వాటర్లో ఏ రకానికి చెందినది? ఆప్షన్ ఏ ఉచిత వస్తువు, ఆప్షన్ బి ఆర్థిక వస్తువు, ఆప్షన్ సి అభౌతిక వస్తువు, ఆప్షన్ డి ఏది కాదు. ఇక్కడ మీరు మొదటి చూడండి, ఉచిత వస్తువు. ఉచిత వస్తువులు అంటే ఏమిటి? మనం ఇంతకు చర్చించాం, గాలి, నీరు, సూర్యరశ్మి. మరి ఇక్కడ పర్టికులర్గా వాటర్ అనలేదు, మినరల్ వాటర్ అన్నాడు. మినరల్ వాటర్ అనేది మనం ఒక ధర ఇచ్చి కొనుక్కోవడం జరుగుతుంది, అంటే ద్రవ్యాన్ని ఇచ్చి కొనుక్కోవడం జరుగుతుంది. మరి ఇది కరెక్ట్ ఆన్సరా? రాంగ్. 2, ఆర్థిక వస్తువు. మరి మినరల్ వాటర్ ఆర్థిక వస్తువు అవుతుందా? ఎందుకంటే ఏ వస్తువు కానీ సేవకు కానీ మనం ద్రవ్యాన్ని ఇచ్చి కొనుగోలు చేసామంటే అది ఆర్థిక వస్తువు కింద పరిగణింపబడుతుంది. ఇక 3, అభౌతిక వస్తువు. అభౌతిక వస్తువు అంటే ఏమిటి? కంటికి కనిపించింది. మరి మినరల్ వాటర్ మన కంటికి కనిపించదా? కనిపిస్తుంది. మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏది? బి, ఆర్థిక వస్తువు. అదేవిధంగా మీరు ఇక్కడ కంపారిజన్ చేసుకోవాలి, మినరల్ వాటర్, నార్మల్ వాటర్. నార్మల్ వాటర్ అంటే ఏమిటి? ఇక్కడ సముద్రాల్లో దొరికే వాటర్, నదుల్లో దొరికే వాటర్, వర్షం ద్వారా లభించే వాటర్, ఇవి మనకు ఉచితంగా లభించే నీరు. ఇది బాగా గుర్తుంచుకోవాలి. మనమైతే ఎప్పుడైతే ఉచిత వస్తువుల గురించి చర్చించేటప్పుడు టక్కున నీరుని బెస్ట్ ఎగ్జాంపుల్లో చెప్తాం. మరి ఏ నీరు? ఇప్పుడు నేను చెప్పిన నీరు, సముద్రాల్లో నీరు, నదుల్లోనివి, మరి వర్షం ద్వారా లభించే ఈ నీరు మాత్రం ఉచిత నీరు. అదే మినరల్ వాటర్ లాంటివి మాత్రం ఉచిత నీరు మాత్రం కాదు. ఇది ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఇది ఒక ఆర్థిక వస్తువు. ఇక 2 ప్రశ్న చూద్దాం. డిమాండ్ కంటే సప్లై ఎక్కువ ఉంటే ఆ వస్తువుకు డాష్. డిమాండ్ కంటే సప్లై ఎక్కువ ఉంటే ఆ వస్తువుకి డాష్, ఉపయోగిత విలువ ఉండదు. బి, వినిమయ విలువ ఉండదు. సి, ఉపయోగిత విలువ ఉంటుంది. డి, వినిమయ విలువ ఉంటుంది. అంటే ఇక్కడ మీరు క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలి. డిమాండ్ కంటే సప్లై ఎక్కువ ఉండడం, డిమాండ్ కంటే సప్లై వేటికి ఎక్కువ, ఏ వస్తువులకు ఉంటుంది? ఇంతకుముందు మనం చర్చించుకున్నాం, డిమాండ్ కంటే సప్లై ఎక్కువ ఉంటే వాటిని మనం ఉచిత వస్తువులు అంటాం. మరి ఉచిత వస్తువులకి ఎటువంటి విలువ ఉంటుంది? ఉపయోగిత విలువ అనేది ఉంటుంది, కానీ వినిమయ విలువ ఉండదు. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏది? సి, ఉపయోగిత విలువ ఉంటుంది. ఇక ఇంకొక ప్రశ్న, ఉత్పత్తి వ్యయం డాష్కు ఉంటుంది. ఉత్పత్తి వ్యయం డాష్కు ఉంటుంది. ఏ, ఉచిత వస్తువు. బి, ఆర్థిక వస్తువు. సి, ఉచిత మరియు ఆర్థిక. మామూలుగా ఉత్పత్తి అనే ప్రశ్న మనకు వచ్చినప్పుడు సహజంగా ఇది ఆర్థిక వస్తువులకు చెందుతుంది. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లు ఏమున్నాయి? ఏ, ఉచిత వస్తువు. బి, ఆర్థిక వస్తువు. 3, ఉచిత మరియు ఆర్థిక. సో ఉత్పత్తి వ్యయం అనేది ఎప్పుడైనా అది ఆర్థిక వస్తువులకు మాత్రమే సంబంధించినది. అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బి. అంటే మనం ఎప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ పెట్టకుండా మనకిచ్చిన ఆప్షన్స్ని క్లియర్గా చదువుకోవాలి. ఎందుకంటే ఇక్కడ సి చూడండి, ఒక చిన్న కన్ఫ్యూజన్, ఉచిత మరియు ఆర్థిక అన్నాడు. కొందరు కన్ఫ్యూజ్ అయ్యి 2 ఉండొచ్చేమో అనుకోవచ్చు. అలా కాకుండా మనం ఆ డెఫినేషన్ చూడాలి, అది చూసి మనం గుర్తు చేసుకోవాలి. అంటే ఉచిత వస్తువులు ఏవి, ఆర్థిక వస్తువులు ఏవి, వేటికి ఉత్పత్తి వ్యయాలు ఉంటాయి, వేటికి ఉండవు. అలా మనం ఒక ప్రాసెస్ ద్వారా వెళ్ళినప్పుడు కరెక్ట్ ఆన్సర్ అనేది మనం పిక్ చేసుకోగలుగుతాం. ఇక ఇంకో క్వశ్చన్ ఇస్తాను, ఇటుకలు ఈ కింది వాటిలో దేనికి చెందును? ఇటుకలు అంటే బ్రిక్స్. ఏ, అంతిమ వినియోగ వస్తువు. బి, పెట్టుబడి వస్తువు. సి, మాధ్యమిక వస్తువు. డి, ఏది కాదు. సో ఇటుకలు మనం ఇళ్ల నిర్మాణంలో వాడడం జరుగుతుంది.
సో ఇది అంతిమ వినియోగ వస్తువు ఎట్టి పరిస్థితుల్లో కాదు. అంతిమ వినియోగ వస్తువు అంటే ఏంది? మనం ఇమ్మీడియట్గా ఉపయోగించుకునేది అంతిమ వినియోగ వస్తువు. పెట్టుబడి వస్తువు అంటే ఏమిటి? ఈ పెట్టుబడి వస్తువు ఇతర వస్తువును తయారు చేస్తుంది. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. సి మాధ్యమిక వస్తువు, ఇది కరెక్ట్. అంటే ఇటుకలు, సిమెంటు, వాటరు, ఇటువంటి మాధ్యమిక వస్తువులను ఉపయోగించి మనం ఒక భవనాన్ని నిర్మించడం జరుగుతుంది. ఇక్కడ భవనం అనేది అంతిమ వినియోగ వస్తువు. సో ప్రశ్నలో మనకు ఈ విధంగా కొన్నిసార్లు ఒక విధమైన కన్ఫ్యూజన్ ఉంటుంది. సిమిలర్ ఆన్సర్ ఉంటాయి, నియర్ ఆన్సర్స్ ఉంటాయి, అవుట్రైట్ ఆన్సర్స్ ఉంటాయి. కాబట్టి ప్రశ్నను ముందు జాగ్రత్తగా చదివి అర్థం చేసుకొని ఆప్షన్స్ని మనం వాటిని కూడా చదివి అందులో రాంగ్ ఆన్సర్ ఎలిమినేట్ చేసుకొని కరెక్ట్ ఆన్సర్ని మనం చూస్ చేసుకోవాలి.